నిన్న ఒకసారి చూశారు, వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయిపోయినాయంటే, ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న, ఈరోజు వింటున్నారా మీరు, వింటున్నారా? ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా, ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు, దొంగ పుస్తకం రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా వీళ్ళు పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రష్యను ఎవరుకుంటుందని అడుగుతున్నా. ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాం, మీరందరూ, మేము మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. ఈ యొక్క చెట్లు పెట్టే కార్యక్రమం ఒక ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీనికోసమే ఈరోజు మేము చెప్పినట్టు ఎక్కడ చూసినా 50% పచ్చదనం ఉండేట్టుగా చూస్తాం. నదుల అనుసంధానం చేసి ఎక్కడికక్కడ కరువు అనే మాట లేకుండా పూర్తిగా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత, పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ సంవత్సరం మీరు చూస్తే మంచి వర్షాలు పడ్డాయి, ఎక్కడ చూసినా రిజర్వాయర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. ఇది శుభ సూచకం, మీ భవిష్యత్తుకు మార్పుకి మొదలు మెట్టు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. ఇంకొక పక్కన ఒకప్పుడు కరెంట్ అనేది ఎక్కడో ఉత్పత్తి చేసి వస్తే ఇప్పుడు మీ స్కూల్లోనే కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, మీ ఇంట్లో కరెంట్ తయారు చేసుకోవచ్చు, మీ పొలంలో కరెంట్ తయారు చేసుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే మీరు అక్కడనే తయారు చేసుకుంటారు. కడాన మీరు కరెంట్ తయారు చేసుకోవడమే కాదు, స్కూలుకు పోవాలంటే స్కూల్ బస్సు కూడా అవసరం లే. మీరు స్కూటర్ కొనుక్కుంటే, సైకిల్ కొనుక్కుంటే ఇంట్లో ఛార్జ్ చేసుకుని సైకిల్ కూడా దొక్కే పని లేకుండా మీరు స్కూలుకు పోయి మళ్ళా వచ్చే పరిస్థితి వస్తుంది. మార్పులు ఎంత వస్తున్నాయో మీరు పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక విధంగా మీరు అదృష్టవంతులు మాకంటే. మేము చిన్నప్పుడు స్కూలుకు పోవాలంటే నడిచిపోయేవాళ్ళం 6 కిలోమీటర్లు. ఈరోజు మీరు ఏది కావాలన్నది వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేకమైన మార్పులు వస్తాయి. మేము అందుకే ఆలోచిస్తున్నాం, సోలార్, విండ్, అదే మరి పంప్డ్ ఎనర్జీ ఇవన్నీ పెట్టి ఏమాత్రం కూడా పొల్యూషన్ లేని కరెంట్ని, గ్రీన్ కరెంట్ని తయారు చేసే పరిస్థితి వస్తుంది. తద్వారా గ్రీన్ హైడ్రోజన్ కూడా వస్తుంది. దీనివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి సంపద వస్తుంది. ఇంకొక పక్క ఖనిజ సంపద ఎవరిని దొయనీయం, ఇసుక ఫ్రీగా ఇస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏవైతే పరిశ్రమలన్నీ ఈ యొక్క ఖనిజ సంపదతో మనం తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది. కడాన నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాం, సమాజం అంటే జీవ వైవిధ్యం ఉండాలి, దేశం అంటే అడవులు, జంతువులు, పక్షులు, జలవనరులు అన్నీ కలిస్తేనే ఈ యొక్క సమతుల్యం ఉంటుంది. గాలి లేకపోతే మానవ మనుగడే లేదు, చెట్టు లేకపోతే జీవరాశుల చరిత్రే ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కాపాడుకోకపోతే మనం మనుషులమే కాదు. మన భవిష్యత్తు కోసం మనం ఆలోచించాల్సింది, పర్యావరణ సమతుల్యం కోసం పాటుపడాలి, అప్పుడే భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జీవ వైవిధ్యానికి మన రాష్ట్రం ఒక చిరునామాగా తయారు కావాలి. 13 వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు, 3 నేషనల్ పార్కులు, 2 జూలాజికల్ పార్కులు, 1 టైగర్ పార్కు శాంక్చురీ, ఇంకొక పక్క ఒక ఎలిఫెంట్ శాంక్చురీ, ఇవన్నీ వచ్చే అవకాశాలున్నాయి. ఇంకొక పక్క మీరు నాగార్జునసాగర్ శ్రీశైలం దగ్గర 5,300 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టైగర్ శాంక్చురీ వస్తుంది. 80 పులులు ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడన్నా పులులు చూడాలంటే నేరుగా నాగార్జునసాగర్ పోతే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి తలుచుకుంటే పులుల దర్శనం చేసుకుని మీరు రావచ్చు. అలాంటి సఫారీ తయారు చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైనా సరే ఈ యొక్క అడవులను కానీ విధ్వంసం చేస్తే వదిలిపెట్టాం.
ఎవరైతే రెడ్ శాండిల్స్ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా. ఇన్ని రోజులు మీరు ఆటాడారు, భవిష్యత్తులో మీ ఆటలు సాగనీయం. అవసరమైతే డ్రోన్స్ పర్యవేక్షణ పెడతాం. నీకంటే ముందు డ్రోన్ మీ అడవుల్లో ఉంటుంది. ఎవడైనా అడవిలో అడుగు పెడితే అదే చివరి రోజు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా, వాళ్ళని హెచ్చరిస్తున్నా. పర్యావరణాన్ని కాపాడడానికి ఆధునీకరణ తోడు చేస్తాం, డ్రోన్స్ ను ఉపయోగిస్తాం. ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేసి ముందుకు పోతాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, స్వచ్ఛమైన గాలి కావాలనా లేదా అని అడుగుతున్నా. స్వచ్ఛమైన గాలి కావాలనా లేదా? అదే మరి పరిశుభ్రమైన నీరు కావాలనా లేదా? ఇది మన ఆస్తి, ఇది ప్రజల ఆస్తి. ఆ ప్రజల ఆస్తిని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మారిగా మీరు దీన్ని కాపాడి మీరు అనుభవించి మీ తర్వాత తరాలకు కూడా ఇవ్వాలి. మేము మీ తరాలకు ఇవ్వాలి, మీరు భావి తరాలకు ఇవ్వాలి. ఇస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. అది జరగాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 32 కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం కేంద్రాలు తయారు చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో 175 నగర వనాలు పెంచుతాం. అక్కడే ఇప్పుడు జపనీస్ టెక్నాలజీ అది కూడా ఉపయోగించి నరేగా డబ్బులు ఉపయోగించి ఆదర్శంగా చేయబోతున్నాం. ఇంకొక పక్క మా ఆలోచన ఒకటి, 2047 ఆంధ్రప్రదేశ్ నెంబర్1 స్టేట్ గా ఉండాలి. మీరందరూ పిల్లలు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుగా ఉంటుంది. మీరు అమెరికాకు పోవాల్సిన పనిలే, మంగళగిరిలో కూర్చొని ఒక కంపెనీ ప్రారంభించి ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సేవలు అందించే అవకాశం మీకుంది. ఆ మేధోశక్తి మీకుంది. ఇప్పుడు మీ ఎంపీ ఉన్నాడు చంద్రశేఖర్ గారు, ఆయన కూడా ఇక్కడనే గుంటూరులో పుట్టాడు. అమెరికాకు వెళ్ళాడు డాక్టర్గా, అక్కడ ఒక కంపెనీ పెట్టాడు, డబ్బులు సంపాదించాడు, మళ్ళా ఇక్కడికి వచ్చి ఎంపీ అయ్యాడు, ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు, లాటరీ వచ్చింది ఆయనకు. మీకు కూడా ఇలాంటివన్నీ కూడా ఒక స్టెప్ మీరు వేయగలిగితే 4 అడుగులు కలిసి వస్తుంది. పెంబసారి చంద్రశేఖర్ ఒక మామూలు కుటుంబంలో పుట్టి, పవన్ కళ్యాణ్ గారు ఒక మామూలు కుటుంబంలో పుట్టి, నేను ఒక మామూలు కుటుంబంలో పుట్టి, మేము ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా అయ్యారంటే మీరు కాలేరా? ఏం పిల్లలు కాలేరా మీరు? దానికి ఏం కావాలి? సంకల్పం కావాలి, అవునా కాదా? సంకల్పం చేయండి, మీరు అనుకున్న లక్ష్యం కోసం పనిచేయండి, ఇది సాధ్యమని చెప్పి తెలియజేసుకుంటూ మౌలిక వసతులతో పల్లెల్లో వెలుగులు నింపుతాం, పథకాలతో జీవన ప్రమాణాలు పెంచుతాం, పిల్లలకందరికీ యువతకు ఒకటి హామీ ఇస్తున్నా, పెట్టుబడులు తెస్తాం, యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తాం. మీరు పెద్ద అయ్యే లోపల మీరు ఎత్తుక్కునే పని లేకుండా ఉద్యోగం ఎత్తుక్కుంటూ మీ దగ్గరకు వచ్చే విధంగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.